గుడ్ ఈవినింగ్, నేను మిస్ఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. పిఎం దక్ష్ యోజన పథకంలో భాగంగా వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వీడియోలను ఒక రెండింటిని నిన్న మొన్న మీకు అందించడం అనేది జరిగింది. అయితే ఏ రంగాలలో ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ లో వికలాంగులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఏ రంగాలలో ఏ ఉద్యోగాల కల్పన వికలాంగులకు ప్రభుత్వం సమకూరుస్తుంది అన్న వివరాలను ఈరోజు మీకు ప్రాక్టికల్ గా అందించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూసే ముందు నిన్న మొన్న పెట్టినటువంటి వీడియోలు చూడండి. అవి చూసినట్లయితేనే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాటిని ఓపెన్ చేసి వాటిని చూసిన తర్వాతనే ఇది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వికలాంగ మిత్రులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చాలా రిస్క్ తీసుకుని శ్రమపడి ఎండాకాలంలో చెమటలు కారుతున్నా గానీ మీకు ఈ సమాచారాన్ని అంతర్నేత్ర జెన్యున్ గా మీకు అందించడం అనేది జరుగుతుంది. కానీ మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. దయచేసి మీకు ఈ సమాచారం ఉపయోగపడ్డట్టయితే తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. భవిష్యత్తులో మనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది, నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వివరాలు మీకు వెంటనే తెలియాలన్నా కానీ తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం మీకు స్పష్టం చేస్తున్నాను, ఇక్కడ ఇతర వీడియోలు పెట్టినప్పుడు, అంటే ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ ఇతర సమాచారాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఒక్క రోజుకు 20-30 వేల వ్యూస్ వస్తున్నాయి. కానీ ఈ వికలాంగుల సమాచారాన్ని మీకు అందించే సందర్భంలో రోజుకు 4-5 వేల వ్యూస్ కూడా రావడం లేదు. కనీసం ఒక 10 మంది సబ్స్క్రైబర్లు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఫ్యూచర్లో ఈ అంతర్నేత్ర ఛానల్ అందించేటువంటి సమాచారము మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వికలాంగ మిత్రులు చూసి వెళ్ళిపోకండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వికలాంగులకు సంబంధించినటువంటి ఏ కేటగిరీ వారికి, అంటే స్పెషల్గా ఆర్థోపెడికల్లీ కేటగిరీ వాళ్ళు, శారీరక వికలాంగులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి ఎన్ని రంగాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది అన్న వివరాలను మీకు ప్రాక్టికల్గా అందిస్తాను. ఓకే, వెళ్దాం వెబ్సైట్లోకి. ఇది pmdaksh.depwd.gov.in అనే అధికారికమైనటువంటి గవర్నమెంట్ వెబ్సైట్. అది ఈ వెబ్సైట్ యొక్క లింక్ ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని మీరు ఓపెన్ చేయగానే మీరు ఈ వెబ్సైట్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ మీకు కోర్స్ అఫర్డ్ అని చూడండి, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కోర్స్ అఫర్డ్ అని ఉంది కదా. ఇక్కడ ఈ వికలాంగులకు వికలాంగుల కౌశల్ వికాస్ పరిధిలో 288 కోర్సులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 288 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది. ఇక మనము కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ సెక్టార్, ఈ సెక్టార్ అంటే ఏ సెక్టార్లో ఈ స్కిల్ ఇవ్వబడుతుంది, ఏ సెక్టార్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనేది ఇందులో ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేయగానే ఈ సెక్టార్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టారు, బీఎఫ్ఎస్సీ సెక్టారు, కన్స్ట్రక్షన్ సెక్టార్, ఈ విధంగా చాలా సెక్టార్లు ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ జాబ్ రోల్, ఈ సెక్టార్ల పరిధిలో ఏ జాబ్ అందుబాటులో ఉన్నాయి అనేది ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు జాబ్ రోల్ అన్న కాడ, ఇక్కడ అకౌంట్స్ అసిస్టెంట్ దివ్యాంగజన్ ఉంది, ఆ తర్వాత అగరబత్తి మేకర్ అనేది ఉంది. ఈ విధంగా చాలా జాబ్ రోల్స్ ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత పక్కనే మనకు డిజబిలిటీ ఉంది కదా, ఈ డిజబిలిటీ పరిధిలో ఇక్కడ 21 రకాల వైకల్యాలకు సంబంధించినటువంటి వాటి వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే,
ఇక్కడ సెక్టార్ ను మీరు ఎంచుకొని ఆ తర్వాత జాబ్ రోల్ ఎంచుకొని ఇక్కడ డిజబిలిటీని ఎంచుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ అనే పైన ట్యాప్ చేయగానే ఏ కేటగిరీ వారికి దేంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, దేంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది, అర్థమవుతుంది. ఓకే, ఇక మనము ఇక్కడ జాబ్ వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సెక్టార్ అన్న కాడ, ఇక్కడ బిఎఫ్ఎస్ఐ సెక్టార్ లో ఇక్కడ జాబ్ రోల్ అన్న కాడ అకౌంట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోడ్ అనేది ఉంటుంది, ఈ కోడ్ తో మనకు సంబంధం ఉండదు. ఆ తర్వాత ఈ ఉద్యోగాలను ఎవరికి కేటాయించారు, ఏ కేటగిరీ వారికి కేటాయించారు అంటే ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ వారికి కేటాయించడం అనేది జరిగింది. లోకోమోటర్ డిజబిలిటీ అంటే శారీరక వికలాంగులు. ఈ లోకోమోటర్ డిజబిలిటీ పరిధిలో ఇక్కడ 10-12 రకాల వికలాంగులు రావడం అనేది జరుగుతుంది. ఇందులో మీరు చూడొచ్చు ఇక్కడ సికిల్ సెల్ డిసీజ్ కలిగిన వాళ్ళు, లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్, ఆ తర్వాత డ్వార్ఫిజం వాళ్ళు, తలసేమియా వాళ్ళు, యాసిడ్ అటాక్ విక్టమ్స్ వాళ్ళు, సెలబ్రల్ పాలసీ వాళ్ళు, క్రానికల్ న్యూరాలజికల్ కండిషన్స్ వాళ్ళు, హిమోపిలియా వాళ్ళు, పార్కిన్సన్స్ డిసీజ్ కలిగిన వాళ్ళు, మస్క్యులర్ డిస్టోపీ వాళ్ళు, ఆ తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ వాళ్ళు, లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళు, ఈ విధంగా 12-13 రకాల వాళ్ళు వీళ్ళంతా కూడా మనకు లోకోమోటర్ డిజబిలిటీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇక మనము ఇక్కడ అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగం ఉంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు కావాలంటే ఇక్కడ కోర్సు డీటెయిల్స్ అని చూడండి, దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఇదంతా ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది జాబ్కు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్. ఇది మీకు ఇంగ్లీష్లో అర్థం కాకుంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే కల్సర్ పైన డబుల్ ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ తెలుగు అనేది వస్తుంది. దీనిపైన ట్యాప్ చేయగానే ఇదంతా మీకు తెలుగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. చూశారు కదా తెలుగులోకి మారిపోయింది. ఇక్కడ అకౌంట్ అసిస్టెంట్ ఈ ఉద్యోగం పేరు ఇక్కడ ఇచ్చారు, దివ్యాంగ్జన్. ఆ తర్వాత ఇక ఉద్యోగ వివరణ అని ఇచ్చారు చూడండి. ఈ ఉద్యోగ వివరణ అంటే ఈ ఉద్యోగంలో ఏం చేయాలి అనేది ఉంటుంది. పని వద్ద ఉన్న వ్యక్తి రసీదులు, చెల్లింపులు మరియు నిబంధనల రికార్డులు నిర్వహించడానికి బాధ్యత వహిస్తాడు. కాలానుగుణంగా బ్యాంక్ సాయోధ్య ప్రకటన మరియు తరుగుదల షెడ్యూళ్లను సంకలనం చేయవలసి ఉంటుంది మరియు సీనియర్లకి ఏదైనా ఇతర నిర్వచించేందుకు నివేదికలను అందజేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం చేసేవారి బాధ్యత ఇది అని చెప్పేసి ఉద్యోగానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ఉద్యోగం చేసుకుంటూ మీరు ప్రమోషన్ పొందవచ్చా అంటే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి పురోగతి మార్గం అని ఇచ్చారు కదా. ఈ ఉద్యోగం చేసుకుంటేనే భవిష్యత్తులో మీరు అసిస్టెంట్ మేనేజర్గా ఎదగవచ్చు, డిప్యూటీ మేనేజర్గా ఎదగవచ్చు, అకౌంట్స్ మేనేజర్గాను పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చారు. ఈ కోర్సు అనేది 2023లో ప్రవేశపెట్టబడింది, 2026 వరకు ఈ కోర్సు ఇందులో అందుబాటులో ఉంటుంది అని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఇక రంగం అన్నకాడ ఇది వికలాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి రంగము. ఇక దీనికి సంబంధించి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇక్కడ గంటల లెక్క ట్రైనింగ్ ఇచ్చారు. గరిష్టంగా 630 గంటలు మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ప్రాక్టికల్కు సంబంధించి 210 గంటలు ట్రైనింగ్ ఉంటుంది. 210 గంటలు మీకు థియరీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఉంటుంది. టోటల్గా ఇక్కడ మీకు 630 గంటలు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఉద్యోగానికి సంబంధించి. ఇక తర్వాత మనం మరో ఉద్యోగాన్ని చూద్దాము. ఇక్కడ మీకు లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించినటువంటి వారికి ఇందులో 120 కోర్సులకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 120 ఉద్యోగాలకు ఇక్కడ ఛాయిస్ వారికి ఉందని చెప్పుకోవాలి. మరొకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఎయిర్లైన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఇది కూడా దీంట్లో కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా లోకోమోటర్ డిజబిలిటీ వాళ్లకు కేటాయించారు. దీనికి సంబంధించి మనకు ట్రైనింగ్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ చేసి చూద్దాము. ఈ విధంగా ట్యాప్ చేయగానే మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగ వివరణ అని ఇచ్చారు కదా,
దీన్ని ఒకసారి మీరు చదువుకోండి. ఎయిర్లైన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ మరియు కస్టమర్ సర్వీస్ ఫంక్షన్లకు బాధ్యత వహిస్తారు. ప్రయాణికులు మరియు విమానాశ్రయ సిబ్బంది అవసరాలు మరియు భద్రతా అవసరాలను తీర్చడానికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్లు బాధ్యత వహిస్తారు. వారు విమానానికి ముందు మరియు తర్వాత కస్టమర్లకు సహాయం చేస్తారు. పైలట్లు మరియు ఇంజనీర్లతో సహా ఇతర విమానాశ్రయ సిబ్బందికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్లు కూడా మద్దతిస్తారని చెప్పేసి ఇక్కడ ఈ జాబ్కు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత భవిష్యత్తులో ఈ పని చేసుకుంటే ఎక్కడి వరకు ఎదగవచ్చు అంటే మల్టీపర్పస్ అసోసియేట్గా ప్రమోషన్ వస్తుంది, ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ ఉంటుంది, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ ఉంటుంది, అసిస్టెంట్ ఫెసిలిటీ మేనేజర్గా ప్రమోషన్ రావచ్చు, ఆ తర్వాత హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఫెసిలిటీ ప్రాపర్టీ మేనేజర్ కూడా భవిష్యత్తులో మీరు కావచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ట్రైనింగ్ విషయాల గురించి ఇక్కడ ఇచ్చారు. 2013లో దీన్ని ప్రవేశపెట్టారు. 2026 వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి 450 గంటలు ట్రైనింగ్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ విధంగా టోటల్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను. 29వది క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు 288 ఇక్కడ ట్రైనింగ్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 288 సంఖ్యకు సంబంధించింది కూడా లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకే కేటాయించడం అనేది జరిగింది. ఈ జాబ్ ఏంటంటే వెబ్ డెవలపర్. ఈ వెబ్ డెవలపర్ జాబ్కు సంబంధించి ఒకసారి మనం ట్రైనింగ్ ఎన్ని గంటలు ఉంటుందనేది చెక్ చేద్దాము. దీనిపైన క్లిక్ చేయగానే ఈ జాబ్కు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ రావడం అనేది జరిగింది. ఈ డిస్క్రిప్షన్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ వివరణ ఇచ్చారు. ఈ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు స్టాటిక్ మరియు డైనమిక్ కంటెంట్లను కలిగి ఉన్న వెబ్ ఆధారిత అప్లికేషన్ల రూపకల్పన మరియు నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ఇందులో వెబ్సైట్ రూపకల్పన, లేఅవుట్ మరియు కోడింగ్ ఉంటాయి. వెబ్ ఆధారిత భాగాన్ని కలిగి ఉన్న మొత్తం పరిష్కారంలో భాగంగా వారు స్వతంత్రంగా లేదా అప్లికేషన్ ఫంక్షనల్ డెవలప్మెంట్తో కలిసి పనిచేయవలసి ఉంటుంది అని చెప్పేసి జాబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ప్రమోషన్ మీద ఎంతవరకు ఎదగొచ్చు అనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇది మీరు చదువుకోండి. ఇక తర్వాత దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఇక ఎప్పుడు ఈ ట్రైనింగ్ ఉంటుంది, ఎప్పుడు ప్రవేశపెట్టబడింది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఇక్కడ వివరాలు ఇవ్వలేదు. టోటల్గా దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది 450 గంటలు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్థోపెడికల్ని వారికి 120 సెక్టార్లలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 120 సెక్టార్లలో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళైనా కానీ, ఇయరింగ్ ఇంపాక్ట్ వాళ్ళైనా కానీ, బ్లైండ్ వాళ్ళైనా కానీ, ఈ 21 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి ఏ వికలాంగులైనా కానీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏ రంగంలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ధన్యవాదాలు.